టీడీపీ రెండో జాబితా విడుదలైంది. 34 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. టీడీపీ రెండో జాబితా విడుదలైంది. 34 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. నరసన్నపేట బొగ్గు రమణమూర్తికి, గాజువాక పల్లా శ్రీనివాసరావు, చోడవరం కేఎస్ఎస్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్ పేర్లు ప్రకటించారు. ఇక టీడీపీ ప్రకటించిన రెండో జాబితా డీటెయిల్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, మొత్తం 34 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది, కొద్దిసేపటి క్రితం, డీటెయిల్స్ ఏంటి? బయట ఇంకా పెండింగ్లో మొత్తం 50 స్థానాలు ఉన్నాయి ఉదయశ్రీ. వీటిల్లో 34 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు చేస్తూ రెండో విడత జాబితాను టీడీపీ అధినాయకత్వం కొద్దిసేపు క్రితం రిలీజ్ చేసింది. సో అంటే ఇంకా 16 నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను మూడో విడతగా విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఐవీఆర్ఎస్ సర్వే కూడా ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సో 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన జాబితా ఇంకా విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఎంపీ స్థానాలకు సంబంధించి వాస్తవానికి వాళ్ళు ఎంపీ స్థానాల్లో కూడా కొన్ని ప్రకటిస్తారని చెప్పి అనుకున్నప్పటికీ ఎంపీ స్థానాలను అయితే ప్రస్తుతానికి ప్రకటించలేదు. సో ఈ క్రమంలో ఎంపీ స్థానాలను కూడా విడిగా, అంటే బీజేపీతో సంబంధించిన వ్యవహారం కూడా బీజేపీ ప్రకటించిన తర్వాత లేకపోతే వాళ్లతో పాటు ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రెండో విడత ఎంపీ జాబితాలను బీజేపీలో ఏపీకి చూడదక్కలేదు. సో ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ కూడా ఎంపీ స్థానాలను పెండింగ్ లో పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటూ అంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూసుకుంటూ అంటే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన బొగ్గు రమణమూర్తి పేరు ఖాయం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి స్థానం ఆశిస్తున్న కళా వెంకట్రావుకి రెండో విడత జాబితాలో కూడా టికెట్ దక్కలేదు. అక్కడ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పేరు నిన్న కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన మరింత స్పష్టత తీసుకునే దిశగా టీడీపీ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో సీనియర్ నేతగా ఉన్న హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కళా వెంకట్రావు చోటు దక్కించుకోలేకపోయారు. ఇక గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్ పేరు, అలాగే చోడవర నియోజకవర్గం నుంచి కేఎస్ఎన్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్. సో వీళ్ల పేర్లు ప్రకటించడంతో ఒకవేళ బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ కేటాయించడంతో ఆ నియోజకవర్గాన్ని ఆశించిన బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో మాడుగుల నియోజకవర్గం లేదు, అలాగే పెందుర్తి నియోజకవర్గం ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న పెందుర్తి నియోజకవర్గం కూడా జనసేనకు వెళ్ళిపోవడంతో బండారు సత్యనారాయణమూర్తి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దాదాపు లేనట్టుగానే కనిపిస్తుంది. సో ఈ క్రమంలో బండారు సత్యనారాయణమూర్తికి వేరే రకమైన అవకాశం ఏదైనా కల్పిస్తారా, లేకపోతే పార్టీ సేవలకు వినియోగించుకునే దిశగా నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వరుపుల సత్యప్రభ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వరుపుల సత్యప్రభ పేరు, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ పేరు ఖాయమైంది. రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన ఖాతాలోకి వెళుతుందన్న ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో ఆ ప్రచారానికి తెరదించుతూ రామచంద్రాపురం సెగ్మెంట్ టీడీపీ ఖాతాలోనే ఉంది. వాసంశెట్టి సుభాష్ ఆయన శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి వాసంశెట్టి సుభాష్కి అక్కడ స్థానం కల్పించారు. రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ సీనియర్ నేతగా రెడ్డి సుబ్రహ్మణ్యం రామచంద్రాపురం నుంచి సిట్టింగ్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఆయన పార్టీకి చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్న సందర్భంలో ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్కి అక్కడ నుంచి స్థానం కల్పిస్తే బాగుంటుందన్న ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని వాసంశెట్టి సుభాష్కి రామచంద్రాపురం నుంచి టికెట్ కేటాయించినట్లుగా ప్రస్తుతం విడుదలైన జాబితా ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొన్నటి వరకు టెన్షన్ పడ్డారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ ఖాయమైంది. సో ఈ క్రమంలో మళ్ళీ ఆయన తిరిగి పోటీ చేయబోతున్నారు. ఇక రంపచోడవరం నుంచి మిరియాల శిరీష, వంతల
రాజేశ్వరి అక్కడి నుంచి ప్రయత్నించినప్పటికీ, అలాగే రమేష్ బాబు అనే మాజీ ఎమ్మెల్యే కూడా ప్రయత్నించారు, కానీ కొత్త ముఖం మిర్యాల సురేష్కి టికెట్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రస్తుతమైన వాస్తవానికి ఆయన గోపాలపురం సీటు కన్ఫామ్ అవుతుందని చెప్పని అనుకున్నారు. నిన్న కూడా ప్రచారం జరిగింది, గోపాలపురం సీటు కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఆయన తిరిగి పోటీ చేయబోతున్నట్టుగా క్లారిటీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గోపాలపురం నియోజకవర్గం నుంచి మధ్యపాటి వెంకటరాజుని చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ తిరిగి ఆయన అక్కడి నుంచే పోటీ చేసే దిశగా పార్టీ అధినాయకత్వం ఫర్మ్ డెసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ ముళ్ళపూడి బాపిరాజు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిన్న రెండు రోజుల క్రితం చంద్రబాబుని కలిసిన సందర్భంలో కూడా తాను ఎట్టి పరిస్థితులను మధ్యపాటి వెంకటరాజుకి సపోర్ట్ చేయను, ఆయనకు సహకరించనని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా పార్టీ అధినాయకత్వం మాత్రం మధ్యపాటి వెంకటరాజు వైపే మొగ్గు చూపినట్టుగా కనిపిస్తోంది. సో దీనికి అనుగుణంగా మధ్యపాటి వెంకటరాజు పేరు ఈ లిస్టులో జాయిన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్ సీటు తొలి విడతలోనే ఉంటుందని అంతా భావించినప్పటికీ ఆయన స్థానం అక్కడ ఖరారు మొదటి విడతలో లేదు. సో ఈ నేపథ్యంలో ఐవీఆర్ఎస్ సర్వే ఆయన పేరు కాకుండా ఆయన భార్య పేరుతోనూ కూతురు పేరుతో కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేసిన నేపథ్యంలో దెందులూరు టికెట్ చింతమనేనికి వెళుతుందా వెళ్ళదా అన్న, ఖాయమవుతుందా లేదా అన్న చర్చ కూడా జరిగింది, ప్రచారం కూడా జరిగింది. సో ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గం మళ్ళీ తిరిగి ఆయనకే కేటాయించారు. సో ఇక ఆయన తను పని చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనకు ఫోన్ చేసి మంచిగా పని చేసుకోమని చెప్పి సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, ఇక గోపాలపురం నియోజకవర్గం నుంచి మధ్యపాటి వెంకటరాజు అయ్యారు. ఇక పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి భాష్యం ప్రవీణ్ పేరు ఖరారైంది. పెద్దకూరపాడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న, అలాగే సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కొమాలపాటి శ్రీధర్కు టికెట్ నిరాకరించారు. ఆయన ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పార్టీ అధినాయకత్వం కూడా ఆయనకు నచ్చజెప్పినట్లుగా కనిపిస్తోంది, కలిసి పనిచేయాల్సిందిగా సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో యువకుడైన భాష్యం ప్రవీణ్కి అవకాశం కల్పించారు. భాష్యం ప్రవీణ్కి ముందుగా చిలకలూరుపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అక్కడ పత్తిపాటి పుల్లారావు తిరిగి ఆయన స్థానాన్ని దక్కించుకోవడంతో భాష్యం ప్రవీణ్కి పెదకూరపాడు నుంచి టికెట్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పిడుగురాళ్ల మాధవి, గాళ్ల మాధవి అనే పేరు కూడా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో పిడుగురాళ్ల మాధవికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గుంటూరు వెస్ట్ నియోజకవర్గం, అక్కడ ఆమెకి స్థానం కల్పించారు. గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్కి, మైనారిటీ వర్గానికి సంబంధించిన మహమ్మద్ నజీర్కి కేటాయించారు. ఫస్ట్ నుంచి ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి. గురజాల నియోజకవర్గం కూడా ఎర్రపతినేని శ్రీనివాసరావు అని టెన్షన్ పెట్టింది. ఎర్రపతినేని శ్రీనివాసరావు పేరు ఈసారి రెండో విడతలో కూడా ఉంటుందా ఉండదా అన్న చర్చ జరిగిన నేపథ్యంలో, నిన్న కూడా ఐవీఆర్ఎస్ సర్వే జరిగిన నేపథ్యంలో ఎర్రపతినేని శ్రీనివాస్ పేరు ఖరారు చేశారు. పార్టీ అధినాయకత్వం కూడా ఎర్రపతినేని వైపే మొగ్గు చూపింది. అక్కడ జంగా కృష్ణమూర్తి నిలబడతారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరిన తర్వాత ఆయనకి గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన పేరుని కూడా పరిశీలించింది. సో ఎట్టకేలకు గురజాల నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత ఎర్రపతినేని శ్రీనివాసరావు పేరుని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కందుకూరులో కూడా హైడ్రామా నడిచిన పరిస్థితి కనిపిస్తుంది. కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరు నాగేశ్వరరావు పేరు సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనే పోటీ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కందుకూరు నుంచి ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారో, అప్పుడు మానుగుంట మహీధర్ రెడ్డి, ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా ఆయన పోటీ చేయిస్తారన్న ప్రచారం కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మానుగుంట మహీధర్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది, కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న ఇంటూరు నాగేశ్వరరావు పేరే ఖరారైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి, ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న కందుల నారాయణ రెడ్డికి మరొకసారి అవకాశం కల్పిస్తున్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తోంది. గిద్దలూరు నియోజకవర్గం నుంచి ముత్తుమల అశోక్ రెడ్డి, గిద్దలూరు నియోజకవర్గం జనసేనకు వెళుతుందన్న ప్రచారం జరిగింది, కానీ గిద్దలూరు నియోజకవర్గం టీడీపీ ఖాతాలోనే ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ రెడ్డిని ఖరారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఫస్ట్లో ఆత్మకూరు సెగ్మెంట్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసేందుకు నిరాకరించిన పరిస్థితి ఉంది, కానీ పార్టీ అధినాయకత్వం ఆయనకి చెప్పి ఒప్పించి ఆయన తిరిగి మళ్ళీ అక్కడ నుండి పోటీ చేయడానికి ఒప్పించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆత్మకూరు సెగ్మెంట్ నుంచి కూడా ఆనం పేరును ఖరారు చేస్తూ రెండో విడత జాబితాలో ఆయన పేరు చేర్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగొండ్ల లక్ష్మీప్రియ
పేరు కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జ్, ఆయన కుమార్తె కురుగొండ్ల లక్ష్మీప్రియ, ఆయనకు టికెట్ కేటాయించారు. ఇక కొవ్వూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెర మీదకు వచ్చారు. అక్కడ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తున్నారు, పోటీకి రేసులో ఉన్నారు. అలాగే పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి కూడా చివరి ప్రయత్నంగా చంద్రబాబు వద్దకు వచ్చి లాబింగ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం ఆమె పేరును కూడా రెండో విడత జాబితాలో ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇక కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి, కమలాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఇన్ఛార్జ్గా ఉన్న పుత్తా వ్యవహారం కాకుండా ఆయన పుత్త నరసింహారెడ్డి కాకుండా ఆయన కుమారుడు పుత్త చైతన్యరెడ్డికి అవకాశం ఇచ్చారు. యువకుడుగా ఉన్న పుత్త చైతన్యరెడ్డి ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని, జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా కమలాపురం నియోజకవర్గంలో అక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి, ఖచ్చితంగా వైసీపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, చైతన్యరెడ్డి యువకుడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరశివారెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వీరశివారెడ్డి కూడా పోటీలో ఉన్నారు. కానీ ఆయన ఆ సీటుని ఆ స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. ఇన్ఛార్జిగా ఉన్న పుత్త నరసింహారెడ్డి తనయుడు పుత్త చైతన్యారెడ్డి అక్కడ నుంచి పోటీ చేయబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రొద్దుటూరు నుంచి, ప్రొద్దుటూరు విషయంలో కూడా నిన్న కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్కడి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ రెడ్డి వచ్చి కలిశారు. తనకు టికెట్ కేటాయించగా కోరారు. కానీ అక్కడ ప్రవీణ్ రెడ్డి కంటే వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజుల రెడ్డి అయితేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో చాలా ఫీడ్బ్యాక్ కూడా వరదరాజుల రెడ్డికి అనుకూలంగా రావడంతో వరదరాజు రెడ్డి పేరుని ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నందుకొట్టుకూరు నుంచి గిత్తా జయసూర్య, ఆ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన పేరు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వరరెడ్డి ఈయన ఎట్టకేలకు రెండో విడతలో కూడా స్థానం దక్కించుకున్నారు, రెండో విడత జాబితాలో స్థానం దక్కించుకున్నారు. జయనాగేశ్వరరెడ్డి పేరు కాకుండా మాచాని సోమనాథ్ పేరు వినిపించినప్పటికీ ఆయన లాబీయింగ్, ఆయన సీనియారిటీ, ఆయనకున్న సిన్సియారిటీ తెలుగుదేశం పార్టీ గుర్తించినట్లుగానే జయనాగేశ్వరరెడ్డి అనుచరులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే జయనాగేశ్వరరెడ్డికి టికెట్ దక్కినట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. ఇక మంత్రాలయం నుంచి సీనియర్ నేతగా ఉన్న సిట్టింగ్ ఇన్ఛార్జి కాకుండా రాఘవేందర్ రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రాఘవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. సో ఈ క్రమంలో అక్కడ కొంత గందరగోళం పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అక్కడ స్థానికంగా ఉన్న నాయకులను కొంత సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాఘవేందర్ రెడ్డి కొత్తగా మళ్ళీ ఈసారి రెండో జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిని కాకుండా వేరే వ్యక్తికి టికెట్ దక్కిన పరిస్థితుల్లో అక్కడ కొంత పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం పార్టీ అధినాయకత్వం మీద ఉన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. మరొకవైపు చూసుకుంటామంటే పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె సింధూరారెడ్డి, ఆమె పేరు ఖరారైంది, పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి. పల్లె రఘునాథరెడ్డి చివరి వరకు తనకు కాకుండా కోడలకి ఇవ్వడం కుదరదు, తనకే టికెట్ కావాలని పట్టుబట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ సింధూరారెడ్డి పేరు వైపే టీడీపీ అధినాయకత్వం మొగ్గుచూపినట్టుగా కనిపిస్తోంది. దీనికి అనుగుణంగానే పల్లె సింధూరారెడ్డిని రెండో విడత జాబితాలో ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కదిరి నియోజకవర్గం కందికొండ యశోదాదేవి, కదిరి నియోజకవర్గం బీజేపీ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ రెండో జాబితాలో కదిరి నియోజకవర్గం టీడీపీకి సంబంధించిన రెండో విడత జాబితాలో ఉండడంతో ధర్మవరం నియోజకవర్గం నుంచి వరదాపురం సూరి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు దాదాపుగా ఉన్నట్టే కనిపిస్తుంది. అయితే కందికొండ ప్రసాద్ పేరు కాకుండా కందికొండ యశోదాదేవి ఆయన భార్య, కందికొండ ప్రసాద్ భార్య, కందికొండ ప్రసాద్ మీద కేసులు ఉండటంతో ఆయన పోటీకి అనర్హులుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి యశోదాదేవి పేరుని తెర మీదకు తీసుకొచ్చి ఆమెను పోటీకి రంగంలోకి దింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మదనపల్లి నుంచి మైనారిటీ అభ్యర్థిగా ఉన్న షాజహాన్ బాషా రంగంలోకి దిగారు, ఆయన పేరు ప్రకటించారు. ఇక పొంగనూరు నుంచి చల్ల రామచంద్రారెడ్డి, చల్ల బాబురెడ్డి ఈయన కూడా మొన్న ఇటీవల జరిగిన అంగళ్ళ కేసులో జైలుకు వెళ్లిన పరిస్థితి ఉంది. ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన పేరుని ప్రకటించారు. ఇక చంద్రగిరి నుంచి పులిపత్తి నాని ఆయన పేరు ఖరారైంది రెండో విడత జాబితాలో. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బొజ్జల మంత్రి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన టికెట్ ఉంటుందా ఉండదా అన్న డైలమా కూడా నడిచింది. ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని బీజేపీ కూడా కోరుకుంటుంది అన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని తోసిరాజని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి బొజ్జల సుధీర్రెడ్డికే టికెట్ కేటాయించడం ద్వారా ఆ స్థానం టీడీపీ నుంచి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. సో అక్కడ బీజేపీకి అవకాశం లేదు. ఇక సచ్చివేడ్ నుంచి కోనేటి ఆదిమూలం ఎస్సీ, ప్రస్తుతం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే, ఆయన వైసీపీకి సంబంధించిన అధినాయకత్వంతో విభేదించి తెలుగుదేశం పార్టీలో కొన్ని రోజుల క్రితం చేరారు. ఆయనకి టికెట్ ఖరారు చేస్తూ ఇవాళ కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టిన నేపథ్యంలో ఆ కోనేటి ఆదిమూలం పేరు టీడీపీ అధినాయకత్వం మొగ్గుచూపింది. సో ఈ క్రమంలో కోనేటి
పదమూలం పేరును రెండో విడత జాబితాలో ప్రకటించింది. ఇక కోతలపట్టు నుంచి కనికిరి మురళీమోహన్, ఈయన జర్నలిస్టు మురళీమోహన్, ఈయన గతంలోనే మురళీమోహన్ పేరును ప్రకటించిన టీడీపీ అధినాయకత్వం, చంద్రబాబు నాయుడు కూడా వివిధ సభల్లో మురళీమోహన్ పేరు ప్రస్తావించారు. సో ఇప్పుడు మురళీమోహన్ పేరును కూడా ఖరారు చేస్తూ రెండో విడత జాబితాలో ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మొత్తం కాంబినేషన్ 34 మందితో కాంబినేషన్, వీళ్ళలో మొత్తం 7 స్త్రీలు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటా ఉంటే 34 మందిలో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 11 మంది ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ 9 మంది, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు 8 మంది ఉన్నట్లుగా లెక్కలు బట్టి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మొత్తం 34 మంది 10th క్లాస్ కంటే తక్కువ చదివిన వాళ్ళు 5 ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం 34 మందితో టీడీపీ అధినాయకత్వం రెండో విడత జాబితాను విడుదల చేసింది. ఇక 16 సెగ్మెంట్లకు సంబంధించిన స్థానాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక బండారు సత్యనారాయణమూర్తి ఎవరైతే సీనియర్ నేతగా ఉన్నారో ఆయనకి టికెట్ లేదు. ఇక హెచ్ఎల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కళా వెంకట్రావు పేరు లేదు, గంటా పేరు లేదు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని ఆదేశించింది. కానీ అక్కడ కొంత సందిగ్ధత, గంటా వైపు నుంచి పూర్తి స్థాయి సమ్మతి ఇప్పటి వరకు వచ్చినట్టు లేదు. ఈ నేపథ్యంలో గంటా కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దాని మీద క్లారిటీ వచ్చేంత వరకు ఆపినట్లుగా హోల్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు చూసుకుంటా ఉంటే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి పేరు రెండో విడత జాబితాలో ఉంటుందనుకున్నప్పటికీ ఆయన కూడా చోటు దక్కించుకునే పరిస్థితి కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో మొత్తం మీద చూసుకుంటా ఉంటే ఇంకా 16 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని టీడీపీ అధినాయకత్వం ప్రకటించాల్సి ఉంది. అలాగే మరొక 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన ఎంపీ స్థానాలను కూడా, అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించాల్సిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత, క్షేత్రస్థాయిలో వీళ్ళందరినీ నచ్చ చెప్పిన తర్వాత మాత్రమే ఈ జాబితా విడుదల చేశామనే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.